ప్రభు అనేశ్వ క్రీస్వా నామంలో కుడి వచ్చిన మీ అందరికీ వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మేము ఇంకా జర్మనీలోనే ఉన్నాము అందుకే మీతో వ్యక్తిగతంగా ఉండలేకపోతున్నాం అయినా ఈ విధంగా మీ అందరికీ కూడా దేవుని వర్తమానాలు అందించడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన విధానాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందలస్థులు మరి నా భార్య నేను కూడా ఇక్కడే ఉన్నాను మరి పిల్లలు ఇంకా బెత్తని బెంజమిన్ అమెరికాలో ఉన్నారు వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు మేము కూడా చాలా క్షేమంగా ఉన్నాం ఓకే టు ఫ్రమ్ జర్మనీ అందు నువ్వు బాగున్నారా వి హోప్ యూఆర్ డూయింగ్ వెల్ వి హోప్ దార్స్ బ్లెస్సింగ్ యూ And continuing to use you for his glory there in India. We're praying for you all the time. We're so thankful that we can help many people with food. And yeah, it was nice to see you here, and God bless you. Hope to see you soon. <laughs> ఆహారాన్ని తయారు చేసి ప్యాకెట్స్ చేసి మన వాళ్ళు పంచుతున్నారు తర్వాత చాలామంది సేవకులకి చాలా రేషన్ ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తున్నారు మరి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ప్రభు కృప చూపిస్తున్నారు ఎందుకంటే మన ఇండియాలో ఆదివారం ఆరాధన అయితే తప్ప కానుకలు తీసుకొచ్చి మనం మరి కానుకలు వేయలేము కానుకలు వేయలేకపోతే మనకు భారతదేశంలో ఆన్లైన్ గివింగ్ లాగా ఇది లేదు కాబట్టి చాలామంది గ్రామాల్లో ఉన్న సేవకులు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు మీరు కూడా వాళ్ళ గురుండి ప్రార్థన చేయొచ్చు తర్వాత ప్రభు ప్రేరేపిస్తే మీరు లవ్ అండ్ కేర్కి హెల్ప్ చేయొచ్చు తద్వారా చాలామందికి మనం ఈ ప్రత్యేకమైన అవసరాల్లో సహాయం చేయడానికి దేవుడి కృప చూపిస్తాడు సో ఈరోజు మీతో థ్యాంక్ యూ భాయ్ ఈరోజు మీతో చాలా ప్రాముఖ్యమైన వర్తమానాన్ని అందించాలని మీ ముందుకు వచ్చాను ఎక్కడ చూద్దామన్నా ప్రజలందరూ ప్రపంచమంతా ప్రస్తుతం ఉన్న ఈ వైరస్ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ప్రార్థన 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 అన్న మాట చాలాసార్లు మనకు వినబడుతుంది మామూలుగా ఉన్నప్పుడు ఆలోచించని చాలామంది ప్రార్థన గురించి ఆలోచించని చాలామంది ఇప్పుడు ప్రార్థించండి ప్రార్థించండి అన్న మాటలు చాలా దగ్గర వినబడుతున్నాయి దేశ నాయకులు అడుగుతున్నారు రాజకీయ నాయకులు అడుగుతున్నారు మత నాయకులు అడుగుతున్నారు సామాన్య ప్రజలు అడుగుతున్నారు అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి అవును ఆ ప్రార్థన అన్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట అందుకే ఈ ప్రార్థన అన్న అంశం మీద కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ప్రార్థన అంటే చాలాసార్లు చాలామంది అనుకునేది ఏంటంటే ఏదో మన అవసరాలు దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనతో చెప్పుకోవటము మాత్రమేమో అని అనుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రార్థన ఆ విధంగా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం వాడుతూ ఉంటాం కానీ యాక్చువల్గా ప్రార్థన అంటే ఏంటో మీతో పంచుకోవాలని ఆశతో మీ ముందు నిలబడిన ప్రార్థన అంటే అవును ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎవరి దగ్గరికి వెళతాం ఆయనను అడగకపోతే ఎవరిని అడుక్కోగలం ఆయన ఇవ్వకపోతే ఎవరిస్తారు మనకి ఎందుకంటే ఆయన దేవుడు మాత్రమే కాదు సృష్టికర్త మాత్రమే కాదు ఆయన మన నాన్న ఆయన మన తండ్రి పిల్లలంగా తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళగలం కానీ తండ్రి దగ్గరికి పిల్లలు ఎప్పుడు కూడా అడగటానికే వెళ్తారా అని ఒకసారి ఆలోచించండి పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు పేరెంట్స్గా మనం చాలామంది తల్లిదండ్రులు పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు అడగటానికే వస్తారా లేకపోతే మంతో కొంచెం సమయాన్ని స్పెండ్ చేయడానికి వస్తారా ఒకసారి ఆలోచిస్తే చాలాసార్లు మన పిల్లల్ని ఎత్తుకుంటాం ముద్దు పెట్టుకుంటాం హత్తుకుంటాం పెద్దవాళ్ళకు కూడా మనం హద్దుకుంటాం సో అడగటానికే కాదు అది కేవలము అడగటానికే కాదు కానీ కలిసి ఉండటానికి ఫెలోషిప్ చేయడానికి అన్నది మనకు అర్థమవుతుంది కదా కుటుంబంలో ఉంటాం అందరం కూడా కలిసి అందరూ కలిసి ఉంటాం ఎప్పుడు ఏదో ఒకటి ఎవరినొకొకరిని అడుగుతూనే ఉంటామా కాదు అదే సంబంధం అది రిలేషన్షిప్ రిలేషన్షిప్లో నుండి ఫెలోషిప్ వస్తుంది ఆ ఫెలోషిప్లో నుండి పార్ట్నర్షిప్ వస్తుంది కాబట్టి ఈ రిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ రిలేషన్షిప్ లేకపోతే ఫెలోషిప్ ఉండదు ఫెలోషిప్ లేకపోతే పార్ట్నర్షిప్ ఉండదు కాబట్టి ఈ మాటల మీద బైబిల్లో నుండి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను అపోస్తుల కార్యం పదవ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రేయర్ ఇన్సిడెంట్ జరిగింది అది పేతురు గారి జీవితంలో జరిగింది పేతురు గారు మనకు తెలుసు యస్ ప్రభు శిష్యుడు ఆయన ఆది సంఘ స్వార్థ పరిచర్యలో చాలా విరివిగా వాడబడిన దైవసావకుడు అన్న సంగతి మనకు తెలుసు ఎక్కువసార్లు ఆయనే మాట్లాడే పెంతకొస్త రోజున ఆయనే నిలబడి మాట్లాడారు మరి పుట్టుకు పుట్టుకుతోనే గుడ్డువా నేను బాగు చేసినప్పుడు పేతురు వ్యూహాల్లో ఉన్నారు కాబట్టి ఈ పేతురు చాలా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా యస్ క్రీస్తు శిష్యుల్లో ఒక రిప్రజెంటేటివ్గా మనకి చాలా విషయాల్లో కనబడతాడు సో ఈ పేతురు గారు ఒకసారి అపోస్తుల కారదో అధ్యాయం మీరు వచ్చిన నుండి ఆఖరి వరకు అధ్యాయం ఆఖరి వరకు నలభై ఎనిమిది వచనాలు ఉన్నాయి ఇవి మనం చదువుతుంటే ఆయన గూర్చి అక్కడ రాయబడి ఉంటుంది అక్కడ ప్రాముఖ్యమైన ఇద్దరు వ్యక్తులే ఉంటారు ఒకటి పేతురు గారు రెండవది కొర్నేలి గారు ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సన్నివేశమే ఈ పదో అధ్యాయం తర్వాత పదకొండో అధ్యాయం కూడా కాబట్టి ఇవి అన్నీ నేను వివరించడానికి టైం సరిపోదు కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన అంటే అసలు ఏంటి అన్నది తప్పకుండా మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా ఒకవాళ్ళ ప్రార్థన అన్న మాట చాలా అపార్థం చేసుకోబడిందా అని కూడా అనుమానం వస్తుంది కొన్నిసార్లు మనకి ప్రార్థనకి అడుక్కోవడానికి తేడా ఉన్నట్లుగా కొన్నిసార్లు మనకు కనబడదు కానీ ఆ రెండింటికి చాలా తేడా ఉంది చూద్దాం ఒకసారి పేతురు గారి ఈ ప్రత్యేకమైన ఇన్సిడెంట్లో ఆయన చేసిన ప్రార్థన గురుండి ఒకసారి ఆలోచిద్దాం పదకొండు వచ్చిన నుండి మనం చదువుకుంటే నా దగ్గర తెలుగు బైబిల్ లేదు నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో చదివి తెలుగులో నేను మీకు వివరిస్తాను తొమ్మిదో వచ్చిన అయితే ఆయన తర్వాత రోజున ఆయన ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణంలో ఒక భాగంగా ఒక సగ్గర ఒక పట్టణంలోకి వచ్చారు ఆ పట్టణం దగ్గర ఆగారు అని ఉంటుంది ఆ ఆగిన సమయంలో ఒక ఇంటిలోకి వెళ్ళారు ఆ ఇంటిలో వారు ఆయన కూడా సైమన్ గారే ఆ సీమోహన్ గారు ఆయనను సిమోను పేతురు గారిని సిమోన్ గారు ఇంట్లోకి ఆహ్వానించారు ఆ ఇంటిలో వాళ్ళు ఉంటుండగా ఒక ప్రముఖమైన ఇన్సిడెంట్ జరిగింది అది అది మధ్యాహ్నం లంచ్ టైం లాగా దేవుని దేనువాక్యంలో మనం చూడగలం అది ఆయనకి ఆకలేస్తుందని కూడా దేవుని దేనువాక్యాన్ని బైబిల్లో ఉంది వచ్చిన మనం చదివితే హీ బికేమ్ వెరీ హంగ్రీ అని ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు ఆ ఆకలి కొని ఆయన ఎందుకో అనుకోకుండానే ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ దాదాపుగా ఒంటి గంట సమయంలో మధ్యాహ్నం ఆయన హృదయంలోకి వచ్చినట్లుగా మనం తొమ్మిది పది వచనాల్లో మనం చాలా తేటగా చూస్తాం ప్రార్థన చేయాలి అన్న ఆశ కలిగింది మనకు తెలుసు చాలాసార్లు మనం ప్రార్థించాలని ఆశ ఉంటాం క్రైస్తవ సోదరి సోదరులుగా ఎందుకంటే ప్రార్థన ఆయన సన్నిధి దేవుని సన్నిధి నాన్న దగ్గరకు వెళ్ళటం నాన్న దగ్గరకు వెళ్ళటం కన్నా ఇంకేముంటుంది అందుకే సహవాసం అన్నారు ఫెలోషిప్ ఆయనతో సహవాసం చేయడానికి మనం ఆయన దగ్గరికి వెళ్తాం ఏమన్నా వచ్చామన్నారు అనుకోండి ఏం లేదు డాడీ మిమ్మల్ని చూడటానికి వచ్చాము డాడీ మీ దగ్గర కాసేపు సమయం గడుపుదాం వచ్చామని డాడీ అన్నాం అనుకోండి డాడీ ఎలా గుబ్బిపోతాడో ఒకసారి ఆలోచించండి డాడీ ఎలా సంతోషిస్తాడో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే డాడీ కూడా పిల్లలంగా ఆయన మన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి కాసేపు కబుర్లు చెప్పుకోవాలని సమయం గడపాలని మాట్లాడాలని అనుకుంటాడు ఆయన కూడా అందుకే ప్రతిరోజు చల్లటి పూట ఆదాబుల దగ్గరికి దేవాది దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టేసి ఆ ఏదో అని వనంలోకి వచ్చారని దేవనాయకన్ బైబిల్లో ఉంది ప్రతిరోజు చల్లటి పూట ఎందుకు పువ్వులు చూడటానిక కాదు ఫలాలు కొని తీసుకో కాదు ఆయన చేసిన సృష్టి అంతని చూసి సంతోషించడానిక కాదు ఆదాము అబలతో ఆ సమయాన్ని గడపడానికే వాళ్ళతో కలిపి కొంత సమయాన్ని గడిపితే ఆయనకి ఎంత తృప్తి వచ్చేదో అందుకే ఇక్కడ కూడా ఈ సన్నివేశాన్ని కూడా నేను చూసినప్పుడు ఆశ కలిగింది ఆయనతో సహవాసం చేయాలని పేతరు గారికి దాని కొరకు భోజనాన్నైనా లేట్ చేశాడు ఆకలి కూడా ప్రార్థన చేసుకోవడానికి మిద్దె మీదకి ఎక్కారని తెలుగు బైబుల్లో ఉండి ఉంటుంది ఆయన మిద్దె మీదకి ఎక్కి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించారు ఆయన ప్రార్థనలో అనయా ప్రార్థన అనగానే ఏం జరుగుద్ది అన్నయ ఇక్కడ ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ ప్రార్థన గురించి నాకు చాలా విషయాలు నేర్పించాయి నేను కూడా ప్రార్థన అనగానే ఏదో లిస్ట్ రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి బడబడ బడబడ బడబడన్నీ చదివేసి వచ్చేయటం అనుకునేవాడిని మన అవసరాల గురించి ఆయనకి చెప్పుకోవటం అనుకునేవాడిని అది కాదు అని తర్వాత అర్థమైనప్పుడు నాకు చాలా సిగ్గనిపించింది అరే అడుక్కోవడానికి వెళ్ళడానికి నేను ఏమన్నా అడుక్కునేవాడినా కాదు కదా మా నాన్న దగ్గరికి నేను వెళుతున్నప్పుడు అడుక్కునేవాడిగా ఎందుకు వెళ్ళాలి నాన్న దగ్గరికి కుమారుడిగా ఎందుకు వెళ్ళలేపోయాను నేను ఇన్ని సంవత్సరాలు అని బాధపడ్డ సమయాలు కూడా ఉన్నాయి స్నేహితులారా కానీ ఇక్కడ ప్రార్థన నిజంగా ప్రార్థనకు మనం వెళుతుంటాయి అంటే ఆయనతో సహవాసం చేయడానికి మనం వెళితే ఏమి జరుగుతాయి మీరు పదో వచ్చును లాస్ట్లో చూస్తే అక్కడ ఆయన ఆత్మలో ఆత్మవశుడినైపోయాడని ఉంటుంది హీ టు ట్రాన్స్ అని ఉంటుంది ఆయన దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు అంటే మనం మనం మర్చిపోతాం అన్నమాట ఆత్మవశ్యులమైపోతాం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని దేవుని వాక్యమైన బైబిల్ చాలిస్తుంది కదా ఆత్మవశులమైపోతాం శరీరంలో ఉన్నప్పటికీ కూడా శరీరానుసారంగా ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళేసరికి మళ్ళీ మనం మర్చిపోతాం ఆత్మవశ్యుడునై ఉండగా విల్ బి టేక్ ఇన్ టు ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ అవర్ సాల్స్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆత్మవశుడమై ఉండగా ప్రార్థనలో ఏమి జరుగుద్ది అనే మనం మన మనం మర్చిపోతాం మనం ఉన్న పరిస్థితులు మర్చిపోతాం నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం నాన్నతో పరవశత్వం పొందుతాం మనం పరవశులు అవుతాయో పరవశులు అవుతాం మనం అయ్యో నాన్నను చూశాను నాన్న సన్నిధి నా దగ్గర ఉంది అందులో మనము నిమగ్నం అయిపోతాం మనం అందులో టోటల్గా మర్చిపోతాం ఆయన్ని అందుకే దేని బిడ్డలారా ప్రార్థనకు మనం వెళుతున్నామంటే ప్రార్థనలో మనము మళ్ళా మళ్ళీ మర్చిపోతాం ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం ఆయన సన్నిధిలో మనం ఉంటాం కాబట్టి ఆయన ఆత్మవశ్యుడైనడు ఆత్మవశ్యుడైపోయాడు పరవశుడైపోయాడు దేవుని సన్నిధులు అన్నయ్య అంతేనా అన్నయ్య పరవశులం అయిపోతాం అంతేనా కాదు పదకొండ వచ్చిన మనం చూస్తే పరలోకము తెరవబట్టుని చూశాడని దేవుని నాకైనా బైబిల్లో ఉంటుంది పరలోకము తెరవబడుతుంది అన్నయ్య ప్రార్థనలోకి వెళితే అంతకే కదా నన్ను మనం వెళ్ళాము పరలోకంలో నా తండ్రి దగ్గరికి వెళ్ళాం కదా అందుకే ప్రార్థనకి అడుక్కోవడానికి తేడా ఏంటంటే మనం కొన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళకుండానే ఆయన సన్నిధిని అనుభవించకుండానే ఆయనను ఆత్మలో పరవశులము కాకుండానే మన అక్కర్లన్నీ చెప్పేసి వచ్చేస్తుంటాం దాన్ని మనం ప్రార్థన అంటాం మరి నన్ను క్షమించాలా దానిని మనం ప్రార్థనని పిలవటానికి మాటలకి లేకపోతే మనం చేసిన దానికి ఎంత అర్హత ఉందో నాకు తెలీదు కానీ నిజంగా మనం ఆయన సన్నిధికి వెళితే మనం పరవశులమైపోవాలి ఆయన సన్నిధిలో రెండవది పరలోకము తెరవబడాల అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది తర్వాత పదకొండవచ్చులో పరలోకము తెరవబడింది దాని తర్వాత పన్నెండో వచ్చిన మనం చదివితే పదకొండు పన్నెండు ఆ రెండు వచ్చినాన్ని మనం చదువుతుంటే పరలోకంలో నుండి ఒక దర్శనానికి చూస్తున్నాడు పేతరు గారు దేవుని సన్నిధికి వెళతాం పరవశులం అవుతాం ఆకాశం తెరుగుబడుతుంది దర్శనం చూస్తాం అందుకే దేవుని సన్నిధికి మనం వెళతాం దేవుని సన్నిధి నుండి దేవుడేదో మాట్లాడుతున్నాడు మనం మాట్లాడటానికి వెళ్ళింది ప్రార్థన అనిపించుకోదు నా కానీ ఆయన మాట్లాడుతుంటే విన్నాది ప్రార్థన ఆయన సన్నిధికి మనం వెళితే మనం చాలాసార్లు అక్కడే పొరపాటు చేస్తున్నామా అని భయం వేస్తుంది మనం వెళ్తాము దొరి కొన్ని మాటలు చెప్పేస్తాము వచ్చేస్తాము కానీ ఆయన చెప్పేది వెంటకి వెళ్ళింది ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళింది ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన చెప్పింది విన్నప్పుడు అది ప్రార్థన అలాగో ఏమో జరు జరుగుద్దో తెలుసా ఆత్మ వశులమైపోతాం పరవశులమవుతాం ఆత్మలో ఆకాశము తెరవబట్టం చూస్తాము ఆకాశములో నుండి దర్శనాలు చూస్తాం ఆ రోజు పేతుడి గారు చూసిన దర్శనం ఏంటంటే ఒక దుప్పటి నాలుగు ప్రక్కల పట్టుకోబడిన ఒక దుప్పటి ఒక షీటు ఆకాశంలో నుండి కిందికి భూమి మీదకి వస్తున్నట్లుగా ఆయన చూశారు చూసి అందులో అన్ని రకాల జాతి పన్నెండు వచనంలో జాతి జంతువులు నాలుగు కాళ్ళ జంతువులు వైల్డ్ బీడ్స్ పాకేవి పక్షులు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి ఆ దుప్పటలో ఉన్నాయని మనకి చాలా తాట్టుగా పన్నెండవ వచనంలో మనకు కనబడుతుంది తర్వాత ఏం జరుగుద్దు ఆయన సన్నిధికి వెళతాం ఆత్మవశీలమవుతాం ఆకాశం తెరవబట్టం చూస్తాం దర్శనము చూస్తాం అక్కడితో అయిపోయిందనే అక్కడితో అయిపోతున్నా అక్కడితో అయిపోతే అది ప్రార్థన స్ఫూర్తి సంపూర్తి అయినట్లు కాదు తర్వాత ఏం జరిగిందో చూస్తే మనం పద్ పదమూడవచ్చరములో మూడు సార్లు ఆకాశములో నుండి స్వరము వినబడింది అది ప్రార్థన అంటే ప్రభు స్వరము వినటానికి వెళ్ళింది ప్రార్థన ప్రార్థనే మనకు ప్రాణం ప్రార్థనే మనకు జీవం ఆ సంబంధమే తండ్రితో ఉన్న సంబంధమే తండ్రి మనతో మాట్లాడే ఆ సమయమే శ్వాసలుగా దేవుని నెరిగిన బిడ్డలుగా మనల్ని బ్రతికించేది మనల్ని కాపాడేది మనల్ని నడిపించేది అదే దేవుని విటలారా అందుకే అక్కడుండి స్వరం వినబడింది స్వరం మూడు సార్లు ఒకసారి ఒకసారి వినబడే స్వరం ఏంటంటే పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తిరు అని స్వరం వినబడింది స్వరం వినబడితే పేతురు ఆకలితో ఉన్నాడు కదా ఆకలితో ఉన్న పేతురు అమ్మా ఏదో నా ఆకలి చూశాడు ఎందుకంటే చాలాసార్లు మనం ఏదో భూవో బ్యాచ్లాగా కనపడతాం మనం చాలాసార్లు అన్ఫార్చునేటుగా మంచి డిన్నర్ ఇస్తాము ఒక మీటింగ్ ఉంది బట్ ఇట్ విల్ ల ఎండ్ విత్ అ లంచ్ అంటే ఆ హోటల్ పేరు కూడా చెప్తే మనం చాలా చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు నేను వేరుగా ఏం మాట్లాడలేదు కానీ కానీ ఇది సత్యం కాబట్టి ప్రార్థన కన్నా ఆకలే అప్పటికే ఆకలితో ఉన్నాడు అంట అంకుల్ గారు పేతురు గారు ఆకలితో ఉన్న పేతురు గారు అన్నీ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎగిరే పక్షులు ఉన్నాయి పాకే జంతువులు ఉన్నాయి అందులో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు కానీ నాలుగు అడ్డు నాలుగు కాళ్ళ జంతువులు ఉన్నాయి ఎంత అది పెద్ద ఫీస్ట్ లాగా అనుకోవచ్చు అది పెద్ద ఫీస్ట్ లాగా అనుకోవచ్చు కాబట్టి ఏం కాబట్టి పెద్ద ఫీస్ట్ షుడ్ హ్యావ్ ఎంజాయిడ్ దట్ గ్రేట్ ఫీస్ట్ కానీ ఆయన అలా చేయాల ఆయన చంపుకొని తినమన్నా చంపుకొని తినటానికి ఇష్టం లేక ఆయన అంటాడు మాట అంటాడు ఒక్కసారి పద్నాలుగు వచ్చే అలాగా అనొద్దు ప్రభా అన్నాడు నాట్ సో లోడ్ ప్రభా అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు నేను ఇలాంటివి ఎప్పుడూ తినలేదు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రభా ఏంటి నువ్వు యూత్డు అన్న సత్యాన్ని మర్చిపోయినట్టున్నావు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు కాబట్టి యూదుడివన్నీ మర్చిపోయావా ప్రభా ఇవి అసలు ఎప్పుడన్నా తిన్నానా నేను యూదుడిగా ఇలాంటి జంతువుల్ని ధర్మశాస్త్ర ప్రకారంగా ఇవి అన్నీ ముట్టుకోకూడదని ఇవి తినకూడదని మర్చిపోయినట్టు నా ప్రభా అనిపించింది నాకు అట్లా అంటాడు అట్లా అనదు నాట్ సో లోడ్ నేను ఎప్పుడన్నా తిన్నానా ఇలాంటివి అసలు ఇవన్నీ ఇది అవి అన్ అన్క్ అన్నాడు తర్వాత పదిహేనో వచ్చిన రెండోసారి అని ఉంటుంది పదహారవచనంలో మూడవసారి మూడు సార్లు దేవుని సన్నిధికి దేవుడితో సమయం గడపాలని దేవుడు మాట్లాడాలని మనం ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశపడతాం కానీ ఎన్నిసార్లు ఆయన మాట్లాడిన మాటలు విని వాటికి లోబడుతున్నామో ఒక్కసారి ఆలోచిస్తారని నేను ఆశపడుతున్నా ఆశ అయితే ఉంది కానీ దానికి లోపడటానికి మనస్సు ఉంటుంది అనేక సార్లు ఎందుకంటే అవి మనకిష్టమైనవిగా కొన్నిసార్లు ఉన్నందుచేత వాటంటే ఇష్టం లేనందుచేత దేవుని మాటలకి లోబడిని క్రైస్తవ సేవకులు సమాజము ఎంతమంది ఉన్నాము అంటే భయం వేస్తుంది కొన్నిసార్లు పేతురు లాంటి వాడే అలాగనొద్దు అంటున్నాడు నేను తినను అంటున్నాడు ఒక్కసారా రెండుసార్లు మూడు సార్లు ఆఖరికి అది మరలా పైకి అలాగే వెళ్ళిపోయేంత వరకు కూడా వాటిని ముట్టుకోలేదు వాటిని తినలేదు దేవుని విటలారా దానిని ప్రార్థన అని అందామా ప్రభు చిత్తము అని అందామా ప్రభు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుదామా మనకిష్టమొచ్చినవి మనం చేద్దామనుకుంటున్నామా దేవుని చిత్తము చేయటం మన జీవిత లక్ష్యమా లేకపోతే మనకిష్టమైనవి మనం ఆశించినవి మనకి కంఫర్ట్గా ఉన్నావి మనం చేయొచ్చు అనుకున్నావి వాటినే చేయటానికైతే ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి ఎందుకు దేవుని సన్నిధిలో అన్నం మానేసి ఆకలితో ఉన్నప్పుడు కూడా ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక్కసారి ఆలోచిస్తే మనకు సరైన సమాధానం దొరుకుద్దేమో అనిపిస్తుంది తర్వాత అవన్నీ కూడా పైకి ఎత్తివేయబడ్డాయి అప్పుడు పదిహేడో చెన్లు పేతురు గారు దాని గురించి ఆలోచిస్తుంటాడుగా అవన్నీ అనుమానం వచ్చేది అంతా ఏంటబ్బా ఇది అంతను వైల్ పీటర్ వాజ్ పర్ప్లెక్స్డ్ కన్ఫ్యూజ్డ్ డౌట్ఫుల్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అన్నది అలాంటి పరిస్థితుల్లో ఉంటాడుగా ఈ విజనే అని తెలుసు ఆయనకి దేవుని దర్శనం అని తెలుసు దేవుని సన్నిధిలో ఉన్నాడని తెలుసు ఆకాశం తెరవబట్టడం చూశాడు దర్శనం రావటం చూశాడు ఆ వశుడైపాటు అనుభవించాడు ఆయన స్వరము విన్నాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు దేవుని స్వరం విన్నాడు మరలా దర్శనం ఆగిపోయింది కానీ ఆయన మనస్సులో ఆందోళన ఎక్కువైపోయింది అమ్మో ఏంటి దర్శనము ఎందుకు నేను దీన్ని ఇలా పోగొట్టుకున్నాను అని ఆయన అనుమానంతో ఆ దర్శనము గురుండి ఆ దర్శనము గురుండి ఆయన ఆలోచిస్తూ ఉంటాడుగా అప్పుడు ముగ్గురు మనుషులు ముగ్గురు మనుషులు బయట నిలబడి పేతురు గారి గురించి ఎంక్వైరీ చేస్తున్నట్లు మనకు దేవుని అక్కడ బైబిల్లో చాలా తేటగా రాయబడింది తర్వాత పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే అక్కడ పేతురు ఇంకా ఈ దర్శనం గురించి ఆలోచిస్తూ ఉంటుండగా వాట్ అన్ అమేజింగ్ గాడ్ విహా ఎంత మంచి దేవుడు మనకున్నాడండి ఒక్కసారా కాదు రెండు సార్లా కాదు మూడు సార్లా కాదు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఆఖరికి పైకి కూడా ఆ దుప్పటి ఆ జంతువులన్నీ పైకి తీసుకొని వెళ్ళబడ్డాయి అయిన తర్వాత కూడా ఆయన పేతురు అక్కడే ఉన్నాడు ఆయన అర్థం కాకుండా ఏం చేయాలో తెలియక బుర్రబట్టుకుని కూర్చుని ఉంటాడు అయ్యో నేను ఎక్కడ మిస్ అయ్యాను ఏంటి మిస్ అయ్యాను అర్థం అయిపోతే అర్థం కాకపోతే ఏంటి ప్రభావాన్ని అడిగి ఉండొచ్చు కదా అక్కడే ఉన్నాడు కదా కానీ తన సొంత ఆలోచనల గురిండి తన సొంత ఇష్టము చేయడానికి ఆయనకి ఇష్టం లేని చేయడానికి ఇష్టం లేక ఆయన అక్కడే ఉంటే కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలాంటి వాడైతే మనం ఏమైపోయి ఉండాలో ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లారా ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని మిస్ అయ్యాం ఆశ లేక కాదు ఆశ లేక కాదు ఆకలితో ఉన్న పర్వాలేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశతో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడు ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని మిస్ అవుతున్నాం మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుడు చాలా తేటగా మాట్లాడుతుంటే సిన్స్ బికాజ్ వీ డోంట్ లైక్ ఎడ్ సిన్స్ బికాజ్ వీ డోంట్ వాంటెడ్ సిన్స్ బికాజ్ వీ డోంట్ ఇట్ ఎన్నిసార్లు దేవుని విడలారా దేవుని చిత్తాన్ని మిస్ అయిపోతున్నాం మనం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన అలాంటి వాడు కాదు నేను చదువుతున్నప్పుడు పంతొమ్మిదో వచ్చు పంతొమ్మిదో వచ్చు బైబిల్లో లేకపోతే ఆ పన్నెం పంతొమ్మిదో వచ్చినము జరగకుండా ఉంటే పేతురు ఏమైపోయేవాడు నాకు తెలీదు నేనేమైపోయేవాడో నాకు తెలియదు నువ్వేమైపోయేదనుకో నాకు తెలీదు నువ్వేమైపోయేవాడు నాకు తెలీదు ఎందుకంటే ఈ దర్శనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము మొట్టమొదటిసారి ఎనిమిది సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంత కోస దినాన భూలోకంలోకి అగ్ని నాలుకంలో దిగువచ్చి నూట ఇరవై మంది మీదకి దిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దాదాపుగా చరిత్రకారులు చెప్తున్నారు అక్కడ నుండి ఇక్కడికి ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా టైం ఉండొచ్చు అన్నారు ఈ ఎనిమిది సంవత్సరాల్లో అన్యులైన నీవు నేను మనం యూదులం కాదు యూదులు కాని వారిని అన్యులని పిలుస్తారు అన్యులైన నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు కానీ స్వార్థ కానీ ఉండుండేది కాదు దేవుడు బిడ్లారా యూజుడైన అందుకే పేతురికి ఇది అర్థం కాల అర్థం కాతే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఇదిగో నీ కొరకు నీ కొరకు ముగ్గురు మనుషులు బయట కనిపెట్టి చూస్తున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళను కలుసుకో అనుమానించకుండా ఇరవై వచనంలో అనుమానించకుండా వారితో కూడా వెళ్ళు వారిని నేనే పంపించానని చెప్తున్నాడు అయ్యో దేవుని విడారా ఎంత ఎంత మంచి దేవుడు మన దేవుడు నాన్న మన తప్పులను చూస్తే మన పొరపాట్లను చూస్తే ఎంత మిస్ అయిపోయి ఉండాలో నీ జీవితంలో నా జీవితంలో అంతగా దావిదంటాడు అయ్యా నువ్వు మా దోషములను ఎంచి చూసిన వాళ్ళ ఎవరు నీ ముందు నిలబడగలరు అయినా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండట చేత నీ యద్ద కృప దొరుకునంటాడు పేతురు పట్ల పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కృప చూపించాడు కృప చూపించి మరలా పంతొమ్మిదవ చంలో చాలా తేటగా పేతుడు భయపడొద్ద ఇదిగో నీ కొరకు ముగ్గురు మనుషులు పై బయట కనిపెట్టి చూస్తున్నారు వాళ్ళని నేనే పంపించాను నువ్వు భయపడకుండా అనుమానించకుండా వారితో కూడా వెళ్ళు అని చెప్తాడు మిగిలినదంతా కూడా చరిత్ర దేవుని వెళ్ళాలా మిగిలినది ఎంత మనం చదివితే తర్వాత ఎలాంటి ఆ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ లేకపోతే ఆ విజను అందుకే ప్రార్థన గురుండే మాట్లాడుతున్నాను కాబట్టి ప్రార్థనలో ఏమవుద్ది ప్రార్థనలలో మనం వెళ్ళి మనం ఏదో మన అవసరాలని చెప్పి వచ్చేసింది ప్రార్థన అంటామా కాదు ప్రార్థన అంటే దేవుడి సన్నిధి దేవుడి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుడి తన ఆత్మవశ్యులుగా మనల్ని చేసి దేవుడి ఆకాశాన్ని తెరిచి దేవుడి ఆకాశం నుండి దర్శనాలు ఇచ్చి దేవుడి ఆ దర్శన నెరవేర్పు నీ ద్వారా మా ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఆ దర్శన నెరవేర్పేంటన్నయ్య నేను ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే రికార్డింగ్ కష్టం దాన్ని మరలా దాన్ని పంపించడం కష్టం కాబట్టి తర్వాత ఏం జరిగిందన్నయ్య మొట్టమొదటిసారి అన్యులకి స్వార్థ ప్రకటించబడింది కొన్నోలి అన్యుడు శతాధిపతి మంచివాడే భక్తి కలిగిన వాడే ప్రార్థనాపరుడే కానీ అన్యుడు దేవుని కూర్చిన జ్ఞానము లేనివాడు ఆయన భక్తి చూసి ఆయన ప్రార్థన జీవితాన్ని చూసి దేవుడు దేవదూతను పంపించి కొన్నేలిని హెచ్చరిస్తాడు కొన్నేలి పేతురని నా కుమారుడున్నాడు ఆయన కబురు పెట్టి పంపి రప్పించుకో ఆయన నీకు మంచి మార్గాన్ని చెప్తావని అందుకే మొట్టమొదటిసారి మంచి మార్గము దేవుని బిడలరా దేవుని మార్గము ఎస్ఐ మార్గము గుడ్నెస్ ఇస్ నాట్ గాడ్లీనెస్ మంచివి చాలా ఉంటాయి కానీ దైవత్వము వేరు మంచితనం వేరు కొన్నేళ్ళు చాలా మంచివాడు కానీ కానీ దైవత్వము లేనివాడు దేవుని కూర్చొని అవగాహన లేనివాడు ఆశ అయితే ఉంది కానీ అవగాహన లేనివాడు అందుకే పేతురుతో చెప్పి నువ్వు రప్పించుకోమని చెప్పాడు పేతురు వచ్చాడు పేతురు వచ్చి అది చెప్పడానికి బహుశా నేను సెకండ్ మెసేజ్లో చెప్తాను అది కూడా ఇప్పుడే టేప్ చేస్తాము కాబట్టి ఆ సెకండ్ మెసేజ్లో చెప్తాను ఎందుకు దర్శన నెరవేర్పు ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన నెరవేర్పు ఏంటంటే అన్న మాట మనం నేర్చుకుంటే ఇప్పుడు ప్రార్థన ప్రభు సన్నిధికి మనం వెళ్ళటం ప్రభుతో ఐక్యం అవటం పరవశులు అయ్యగా పరవశులమవుతాం ప్రభు సన్నిధులు ఆకాశము తెరవబడుతుంది దేవుడు దర్శనాలు ఇస్తాడు అంతేకాదు దేవుడు స్వర్భతో మాట్లాడతాడు ఎందుకు ఏం జరుగుతుంది నాకు ఆయనకి ఇల్లు కావాల్సి వెళ్ళాడా బట్టలు కావాల్సి వెళ్ళాడా అన్నం కావాల్సి వెళ్ళాడా ఏది కావలసి వెళ్ళాడు ఏ అవసరాల గురిండి వెళ్ళాడు లేదు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆ ఆక్ష ఆకళ్ళు కూడా పక్కన పెట్టింది ఆయన సన్నిధికి వెళ్ళాల ఆయన సన్నిధికి మనం వెళితే జరిగేవి ఇప్పటివరకు మీకు వివరించాను నేను దేవుని సన్నిధికి ప్రార్థన అంటే ప్రభు దగ్గర నుండి వినటానికి వెళతా ప్రభు ఏమి చేయమంటున్నాడో తెలుసుకోవడానికి వెళ్తాం ప్రభు ఏంటో గుర్తించడానికి వెళతాం అదే ప్రభు ఆయనతో మాట్లాడాడు ఏమి మాట్లాడాడంటే నువ్వు అన్నిలకు స్వార్థ ప్రకటించాలని చెప్పి దానిని కంటిన్యూషన్గా నేను మీకు సెకండ్ మెసేజ్లో చెప్తాను కాబట్టి ఇప్పటి వరకు దయచేసి ప్రార్థన అంటే అడుక్కోటం కాదని ప్రార్థన అంటే ఆయన సన్నిధికి వెళ్ళటం ఆయనతో సహవాసం చేయటం అని ఆయనతో సహవాసం చేయటం ద్వారా సంబంధం పెరుగుద్ది ఆ సంబంధం ద్వారా ఫలాలు మన జీవితాల్లో నుండి బయటకు వస్తాయి అది ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన విషయము ప్రాముఖ్యమైన అంశము కాబట్టి మీరు ప్రార్థన అని అనగానే ఆలోచించండి ఏదో ఇది అడుక్కునే కార్యక్రమం కాదని ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన దగ్గర నుండి ఆయన ఏం చెప్తున్నాడో వినే సందర్భం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరొకసారి దేవుడు ప్రార్థన ఆత్మలను మనకిచ్చి అనేక మందికి అవసరమైన విషయాలు ప్రభు దగ్గర నుండి పొందుకోవటానికి ప్రభు దగ్గర నుండి వినటానికి ప్రభు దగ్గర నుండి దర్శనాలుగా చూడటానికి అవి తీసుకొచ్చి అనేక మందికి కొన్నేళ్ళు అంటూ వారికి అందించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ తన సహాయము నిండుగా అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుల మహోన్నతుల మీకు అందనాలు స్తోత్రాలు ఈ కా ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలందరితో కూడా ప్రార్థన గురుండుకుని మాటలు వివరించడానికి చెప్పడానికి పేతురు జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను పంచుకోవడానికి మీరు చిన్న సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ సన్నిధి మాకు భద్రత అని మీ సన్నిధి మాకు ఆశీర్వాదం అని మీ సన్నిధి మాకు అభివృద్ధి అని మీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదన్న సత్యాన్ని క్రైస్తవ సోదరి సోదరులుగా మేము గుర్తించడానికి మీ సన్నిధి కొరకు ఆశపడటానికి మీ సన్నిధిలో ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేస్సు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ ఐ గెట్ రెడీ ఫర్ ద సెకండ్ మెసేజ్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ